బైక్ దొంగలను పట్టుకున్న పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాలలో మోటార్ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 11,30,000 రూపాయలు ఉంటుందని నర్సాపురం డిఎస్పి వీరాంజనేయ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ముద్దాయిలను ఎంతో చేకచక్యంతో పట్టుకున్న వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్, సహకరించిన ఎస్ఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పి నారాయణ నాయక్ అభినందించారు. దాంట్లో భాగంగా భీమవరం వన్ టౌన్ సిఐ గారు భగవాన్ గారు, అలాగే ఎస్ఐ శ్రీనివాస్ వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ వన్ టౌన్ పోలీసులకు సంబంధించి నిందితుల దగ్గర నుంచి 21 బైకులు స్వాధీనపరచుకోవడం అయింది. వాటి వాల్యూ 11,50,000 ఏంటంటే పంచాయతీలు మన 200 పంచాయతీలు మన నర్సాపురం సబ్డివిజన్ ఫస్ట్ ఫేజ్ లో 239 మనకి పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎలక్షన్ అవుతున్నా నిన్న, ఈ రోజు, రేపు 3 రోజులు కూడా నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ రోజు కొన్ని మా నామినేషన్లు ఎక్కువ పడే అవకాశం ఉంది, అలాగే రేపు కూడా పడతాయి. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత స్క్రూటీలో అయిన తర్వాత కొంతమంది విత్డ్రాయల్స్ అయిన తర్వాత ఎంతమంది ఎన్ని అనానిమస్ అవుతాయి, ఎన్ని కంటెస్ట్ జరుగుతుంది, ఆ ఉన్న వాటిల్లో ఎన్ని పోటీలో ఉన్నటువంటి పంచాయతీలు ఎన్నిటిలో సమస్య గ్రామాలు అలా అత్యంత సమస్య గ్రామాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మేము బందోబస్తు కేలు ప్రకారం వాళ్ళకి ఇక్కడ నుంచి ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రయత్నం చేస్తాం. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఒక టీమ్స్ పెట్టారు. అలాగే రెవెన్యూ వాళ్ళతో సమన్వయంతో పనిచేసి ఎలాంటి కోడ్ వైలేషన్ అక్కడ చూసుకుంటాం. అలాగే ఎన్నికల్లో మనకు మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం, డబ్బు తర్వాత మద్యం పంపిణీని కూడా అరికట్టడానికి మనకి స్పెషల్ టీమ్స్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మా వాట్సాప్ కానీ తర్వాత మాకు మెసేజ్ కానీ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు రైడ్ చేసి వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం. ఇప్పటివరకు ఏమైనా జరగలేదు కానీ సార్, ఎన్నికలు జరిగిన ఇప్పుడేం జరగలేదు కానీ ఒక వీరవాసనంలో మాత్రం ఒక సోషల్ మీడియాలో ఫ్లోట్ అవుతుంది. అదేంటంటే ఒక మద్దాలు సతీష్ అని నారాయణ కాలేజీలో పనిచేస్తారు, ఆయన వీరవాసనంలో వాసి, ఆయన కంటెస్ట్ చేయడానికి ఒక ప్లేస్ దీంట్లో పెట్టుకున్నాడు, నేను కంటెస్ట్ చేసిన పలాన వాటికి పెట్టిన తర్వాత దాన్ని చూసిన తర్వాత అతను వాళ్ళ ఫ్రెండే వైసీపీ లీడర్ లాగా ఒక అన్నట్టు మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు నామినేషన్ పెట్టేస్తామో చెప్పకుండా అని అన్నట్టు దాన్ని అతను మద్దాలు సతీష్ ఏం చేసి వేరే ఫ్రెండ్స్ పంపించారు. వాళ్ళు దాన్ని సోషల్ మీడియా ఫ్లోట్ చేశారు. తర్వాత ఎవరిది వాయిస్ అని కనుక్కుంటే అతని ఫ్రెండే వీరవాసం అతను కోనపరెడ్డి సందీప్ అలియాస్ దుర్గేష్ అతను తెలిసింది. తర్వాత అతను అడిగారు ఏంటి నేనే తమాషా పట్టడానికి టీచ్ చేయడానికి చేశారన్నారు. అది ఫిర్యాదు జరుగుతుంది అక్కడ. శ్రీనారాయణ టీవీ శ్రీనారాయణ.